लोगों को नमस्कार। అమ్మా అక్క చెల్లే తమ్ముడు అన్న వాళ్ళ తోడల్లుడు సడ్డకుళ్ళు వాళ్ళ అల్లుళ్ళు వాళ్ళ అత్తగారోళ్ళు అమ్మగారోళ్ళు వాళ్ళ పాలల్లు ఊరికొచ్చిన చుట్టాలందరికీ నమస్కారాలు తెలియజేస్తున్నాడు. నా గురించి చెప్తున్నారు. రియాతి ప్రియమైన నన్ను ఎంత గౌరవంగా గొప్పవాడి లీడర్ అవుతామని చెప్పి నన్ను పొగడటం జరుగుతున్నది. అంటే ఇక్కడ పోటీ చేస్తున్నటువంటి అభ్యర్థి మామూలు వ్యక్తి కాదు, అతను ఒక కొదమ సింహం. మా అన్నయ్య పెద్దన్నయ్య తాండ్ర పాపారాయుడు పేదల పెన్నిది, అదే విధంగా బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి ఇక్కడ పోటీ చేస్తున్న వ్యక్తి అని నా గురించే చెప్తున్నారు. మన ప్రియతమ నేత అభిమాన నాయకుడు ఏమంటున్నాడు అంటే, మన ప్రభుత్వం అధికారంలోకి రాగానే పాకిస్తాన్ మీద సర్జికల్ స్ట్రైక్ చేసి అక్కడ ఏదైతే ఉందో అది తీసుకొచ్చి మన గల్లీలన్నీ బాగు చేద్దాం, మన ఇండ్లన్నీ చక్కబరుచుకుందాం, మన ఇంట్లో వంట పాత్రలు కూడా కొనుక్కుందాం అని చెప్పి ఆయన అభిప్రాయం. వి విల్ బూస్ట్ ది ఎకానమీ. మన ప్రభుత్వం అధికారంలోకి రాగానే ప్రతి ఒక్క తెల్ల రేషన్ కార్డు లబ్ధిదారునికి 10 కిలోల బూస్ట్ కూడా ఉచితంగా పంపిణీ చేస్తామని ఆయన మాటల్లో వ్యాఖ్యానించారు. ముక్కల చెప్పాలంటే అబద్ధాలు చెప్పే రాజ్యం వెళ్తామని చెప్తాము. ప్రియమైన అక్క చెల్లెళ్ళారా అన్నదమ్ముళ్ళారా, బట్టతలతోని బాధపడుతున్న ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా అభయ కొబ్బరి నూనె పథకాన్ని కూడా ప్రవేశపెట్టి వాళ్ళందరి కళ్యాణాలు తక్షణమే చేసేవారు. మనం అధికారంలోకి రాగానే మొట్టమొదటిసారి ముఖ్య నేతలందరినీ ఢిల్లీకి పిలిపించుకొని మేము పంచాయతీలు పెట్టి చాడీలు చెప్పని కూడా ఒక సపరేట్ కమిటీ వేసి ప్రభుత్వాన్ని అస్థిరపరిచి అల్లకల్లోలం చేసిన మా బాధ్యతని మనం చేస్తాం. అదే విధంగా చలికాలం బ్లాంకెట్స్ రైతేనా సార్? ఓ బోల్ రా మేరే బాత్ ఉల్టా సీదా బోల్ రా వో. సబ్ ఠీక్ హై భయ్యా, బహుత్ అచ్చా హై, మీ అనువాదం లెక్కన మీ పాలన ఎట్లుంటుందో ప్రజలందరికీ తెలియజేశారు. అయినా ఏ మాట కామాట సార్, రూపాయి ఖర్చు లేకుండా ఢిల్లీకి వెళ్ళొచ్చి మాకు ఏమన్నా ఎంటర్టైన్మెంట్ ఇస్తున్నారా? మీకు బహుత్ బహుత్ శుక్రియా. శుక్రియా అంటే ఎలా? శుక్రవార్ కల్ శనివార్ ఆవ్ అంటుంది సార్. అభి దుకాణం బంద్ కర్నా బై యువర్ బ్యాన్. అన్నదమ్ముళ్ళారా మేము పోయేస్తాము. నీకు ఇందిరా నాకు తెలియరా. చూసారు కదా వాళ్ళ అనువాదాలు ఎట్లున్నాయో. ఇక వీళ్ళట కొత్తగా వచ్చి మనకేదో చెప్తారట, మనం నెలుగులకు తీసుకొస్తారట. ఈ సుంటోళ్ళని నమ్మకూరు మీరు. ఏమంటున్నా పోయేస్తాం.